సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిని హుస్నాబాద్ కోర్ట్ జూనియర్ సివిల్ జడ్జి శివరంజని సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయవాదులతో కలిసి ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటి రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అదే విధంగా మా దగ్గరకు వచ్చిన నేరస్తులను మేము కాపాడాలనే వృత్తి మాది. కానీ ఆయనకి ఏదో వ్యతిరేకంగా ఉంటే కనుక మేము కూడా కాపాడలేదు. ఆయన జైలుకి పోవాల్సి మీరు తినేది 12 గంటలకు తింటే మీకు అరుగుతుందా? అర్ధరాత్రి. సో టైమింగ్స్ కూడా చూసుకోవాలి. ఎంత తినాలి పండు? కిలో తింటారా? కిలో. క్వాంటిటీ ఎంత తీసుకోవాలి? రోజుకు ఒక పండు. అది చూసుకోవాలి, క్వాంటిటీ అండ్ టైమింగ్ అండ్ లైఫ్ స్టైల్. తినే వస్తువు కూడా కలిపి ప్రతి ఒక్కటి కూడా కమర్షియలైజ్ అయిపోతుంది. మందులు తీసుకునేది కూడా సరిగ్గా ఉండట్లేదు. కొన్ని కొన్నిసార్లు ఎక్స్పైరీ అయిపోయినా కూడా కొంతమంది అమ్ముతున్నారు. అది మనం చూసుకోకుండా కన్స్యూమ్ చేసుకున్నా మన ప్రాణాలు పోతుంది. తీసుకునే ఫుడ్, పాలు, మీటు ఇవన్నీ కూడా వాళ్ళు కెమికల్ ఇచ్చి వాటిని అనవసరంగా ఎక్కువగా హెల్దీగా గ్రో చేసేసి మనకు అమ్ముతున్నారు. అవి తిన్నాం వాళ్ళు. ఇంకోటి సార్ అన్నారు మార్నింగ్ లేవగానే నేచర్ కాల్, మన టాయిలెట్, మోషన్స్ ఇవన్నీ లైఫ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇవన్నీ కూడా ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. మనం చిన్నప్పటి నుండి అలవాటు చేసిందే వాళ్ళకి అలవాటు అవుతుంది. కాకపోతే కొంత టైం అయినాక వాళ్ళ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇతరుల ఫ్రెండ్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అది అయినప్పుడు వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. 10 గంటలు లెగిస్తాడు వాడు, మధ్యాహ్నం ఎప్పుడో పడి ఉంటాడు తింటాడు. అది ఆరోగ్యమా చెప్పండి? 12 గంటల వరకు మీరు నోరు కడుక్కోకుండా తినకుండా పడుకొని ఉంటే అసిడిటీ ఫామ్ అవుతుంది, వాడికి తెలియదు. అది మనం పెద్దవాళ్ళం అయ్యింది అన్నీ చెప్పాలి మన పిల్లల్ని చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎట్లాగో అయిపోయింది మన టైం, మనం ఎలాగో సగం ఆరోగ్యం